హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రవీణ్. మనం ఎస్ఎస్సి వెబ్సైట్లో బాక్స్ యాక్టివేట్ చేసిన తర్వాత ఎస్టీబీస్ ఫ్రీజ్డ్ ప్లేస్ కాంటాక్ట్ కేబుల్ ఆపరేటర్ అనే మెసేజెస్ చాలా బాక్స్లకి ఇలానే వస్తున్నాయి. చూడండి, ఆ యొక్క మెసేజ్ మనం ఎలా రిమూవ్ చేయాలో, మన వెబ్సైట్ నుంచి ఎలా రిమూవ్ చేయాలని చూపిస్తాను. ఎస్టీబీ ఫ్రీజ్ అయితే అన్ఫ్రీజ్ చేయాలి. అన్ఫ్రీజ్ అనే ఆప్షన్ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి నేను చూపిస్తాను. చూడండి, ఎల్సీఓ లాగిన్ అయిన తర్వాత మన డాష్బోర్డ్ ఇలా ఉంటుంది కదా, చూస్తున్నారు కదా, ఐకన్స్ అన్ని కనిపిస్తున్నాయి. ఎల్సీఓ లాగిన్ అయిన తర్వాత మన డాష్బోర్డ్ ఇలా ఉంటుంది. ఫస్ట్ ఏ ఎస్టీబీ అయితే మనకు ఫ్రీజ్ అయిందో ఆ ఎస్టీబీని ఇక్కడ సెర్చ్ బై వీసీ నెంబర్ సీరియల్ నెంబర్ ఉంది కదా, ఆ సెర్చ్ బై వీసీ నెంబర్ సీరియల్ నెంబర్ లోపల నేను కాపీ చేసుకుని పేస్ట్ చేస్తున్నాను ఎస్టీబీని. ఆల్రెడీ నేను కాపీ చేసుకున్నాను ఒక ఎస్టీబీ, అది యాక్టివ్ స్టేట్లో ఉంది. దాన్ని అన్ఫ్రీజ్ అని వస్తుంది, అన్ఫ్రీజ్ చేయాలి. సో అక్కడ టైప్ చేసి నేను సెర్చ్ చేశాను. ఇక్కడ చూడండి, యాక్టివ్ స్టేటస్లో ఉంది ఎస్టీబీ, వచ్చేసి యాక్టివ్ స్టేటస్లో ఉంది. ఏదైతే ఫ్రీజ్ అనే మెసేజ్ వచ్చిందో ఆ బాక్స్ అన్ఫ్రీజ్ చేయాలంటే కంపల్సరీ బాక్స్ అనేది డియాక్టివేట్లో ఉండాలి. ఇక్కడ నేను డియాక్టివేట్ చేస్తున్నాను. చూడండి, ఆప్షన్ వచ్చేసి టెంపరీ డియాక్టివేషన్. నేను టెంపరీ డియాక్టివేట్ తీసుకుంటున్నాను, ఎందుకంటే ఆ ఎల్సీఓ ఆ బాక్స్కి ఏ ప్యాకేజ్ ఉందో నాకు తెలియదు. నేను టెంపరీ డియాక్టివేట్ చేసి టెంపరీగా యాక్టివేట్ చేస్తాను. చూడండి, బాక్స్ అనేది డియాక్టివేట్ అయిపోయింది. ఇక్కడ బాక్స్ యొక్క వీసీ నెంబర్, ఆ కార్డ్ నెంబర్ ఉంది, నేను కాపీ చేసుకుంటున్నాను. ఆ బాక్స్ యొక్క కార్డ్ నెంబర్ కాపీ చేసుకొని ఇక్కడ ఎల్సీఓ లాగిన్లో మనకు డాష్ బోర్డ్ అనే ఆప్షన్ ఉంది. డాష్ బోర్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి అందులో ఆపరేషన్స్ అని ఉంది, దానిపైన క్లిక్ చేస్తున్నాను. అక్కడ లోపల క్యాష్ మిష్లైన్ ఆపరేషన్ అని ఉంది. క్యాష్ మిష్లైన్ ఆపరేషన్స్లో మనకి ఇక్కడ సెలెక్ట్ సర్వర్ టైప్, సర్వర్ ఏ సర్వర్, సిడీ క్యాష్ బాక్స్లు ఎక్కువ ప్రాబ్లం చేస్తున్నాయి కాబట్టి సిడీ క్యాష్ సర్వర్ సెలెక్ట్ చేసుకోండి. సిడీ క్యాష్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సెలెక్ట్ ఆపరేషన్, ఆపరేషన్ ఏంది, బాక్స్ ఫ్రీజ్ అయిపోయింది, అన్ఫ్రీజ్ చేయాలి, అన్ఫ్రీజ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని, అన్ఫ్రీజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లోడ్ ఫార్మాట్, ఫార్మాట్ ఏ ఫార్మాట్ అప్లోడ్ చేస్తారు మీరు బాక్స్ని, టెక్స్ట్ ఫార్మాట్లో అప్లోడ్ చేయండి. ఒక 1, 2, 3 బాక్స్లో ఒకసారి పెట్టేయచ్చు టెక్స్ట్ ఫార్మాట్లో. టెక్స్ట్ ఫార్మాట్ అప్లోడ్ ఫార్మాట్ వచ్చేసి మనకు ఒక 20-30 బాక్సెస్ ఉంటే అప్లోడ్ ఫార్మాట్, అప్లోడ్ ఫైల్ ఫార్మాట్ తీసుకోవాలి. 1, 2, 3 ఉంటే టెక్స్ట్ ఫార్మాట్ తీసుకొని మనం చేయొచ్చు. టెక్స్ట్ ఫార్మాట్ తీసుకున్నప్పుడు మనకు టెక్స్ట్ బాక్స్ వస్తుంది. ఆ టెక్స్ట్ బాక్స్ ఒకవేళ 1 VC or 2 or more VCs కూడా మనం అక్కడ టైప్ చేయొచ్చు. 1 VC, another VC, లైక్ అట్లా ఆ రకంగా మనం VCs కాపీ అక్కడ టైప్ చేసి ఆ టెక్స్ట్ బాక్స్ టైప్ చేసి సేవ్ కొట్టేసినట్లయితే ఎన్ని VCs అయితే మనం అక్కడ టైప్ చేసాం అన్ని VCs అన్సస్పెండ్ అయిపోతున్నాయి. అన్సస్పెండ్ అంటే అన్ఫ్రీజ్ అయిపోతున్నాయి. అక్కడ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒకటే VC కాపీ చేసుకున్నాను, కాపీ చేసుకున్నాను కాబట్టి ఆ ఒకటే VC నేను అన్సస్పెండ్ చేస్తున్నాను. సేవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఆ VC ఆ బాక్స్ అనేది అన్సస్పెండ్ అయిపోతుంది. అన్సస్పెండ్ అంటే అన్ఫ్రీజ్ అయిపోతుంది. అన్ఫ్రీజ్ చేసినాం కాబట్టి మీకు టీవీ స్క్రీన్ పైన ఫ్రీజ్ అని కనిపించదు. ఆ బాక్స్ డియాక్టివేట్ చేసాము, ముందు డియాక్టివేట్ చేసాం కాబట్టి ఇప్పుడు యాక్టివేట్ చేయండి. ఆ బాక్స్ యాక్టివేట్ చేయాలంటే చూడండి, డియాక్టివేట్ అయిపోయింది కదా. యాక్టివేట్ చేయాలంటే యాడ్ సర్వీస్, నేను టెంపరీ డియాక్టివేట్ చేశాను, టెంపరీగా యాక్టివేట్ చేస్తున్నాను, ప్యాకేజ్ ఏం సెలెక్ట్ చేసుకోలేదు, టెంపరీగా యాక్టివేట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ టెంపరీ యాక్టివేట్, ఇక్కడ అమౌంట్ ఏం కట్ అవ్వట్లేదండి, అన్ని జీరో చూపిస్తుంది మీకు. అమౌంట్ ఏం కట్ కాదు, డియాక్టివేట్ చేసి యాక్టివేట్ చేసి అమౌంట్ ఏం కట్ కాదు, చూస్తున్నారు. ఓకే, బాక్స్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఓకే, బాక్స్ యాక్టివేట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఒక సర్టెన్ బాక్స్, ఆ బాక్స్ పైన ఆ మెసేజ్ వెళ్ళిపోయి ఇప్పుడు బాక్స్ ఆన్ అయిపోతుంది, యాక్టివేట్ అయిపోయింది కదా. ఇప్పుడు బాక్స్ అనేది అన్ఫ్రీజ్ అయిపోయి ఆ మెసేజ్ వెళ్ళిపోయి మీకు బాక్స్ ఆన్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇలా రిమూవ్ చేయండి ఆ ఆప్షన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.